రాష్ట్రానికి సంబంధించిన అన్ని వివరాలతో ప్రణాళిక శాఖ రూపొందించిన తెలంగాణ స్టేట్ అటెగ్లాన్స్ రెండు వేల ఇరవై మూడు పుస్తకాన్ని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆవిష్కరించారు రాష్ట్రానికి సంబంధించిన పలు వివరాలు జనాభా ఆర్థిక పరమైన అంశాలు విద్యుత్ నీటిపారుదల రవాణా సంక్షేమం విద్య వైద్యం తదితరాల గురించి ఇందులో పేర్కొన్నారు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అంచనాల ప్రకారం రెండు వేల ఇరవై ఆరులో రాష్ట్ర జనాభా మూడు కోట్ల ఎనభై ఆరు లక్షలు దాటుతుందని రెండు వేల ముప్పై ఒకటిలో రాష్ట్ర జనాభా మూడు కోట్ల తొంభై రెండు లక్షలు దాటుతుందని పేర్కొన్నారు రాష్ట్ర స్థూల జాతీయ ఉత్పత్తి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు ఇరవై మూడు వరకు ప్రస్తుత ధరల ప్రకారం నూట యాభై తొమ్మిది పాయింట్ ఆరు శాతం స్థిర ధరల ప్రకారం డెబ్బై నాలుగు పాయింట్ ఐదు శాతం పెరిగినట్లు తెలిపారు రెండు వేల పద్నాలుగులో లక్షా ఇరవై నాలుగు వేల నూట నాలుగు రూపాయలుగా ఉన్న తలసరి ఆదాయం రెండు వేల ఇరవై మూడు వరకు నూట యాభై ఒకటి పాయింట్ ఏడు శాతం వృద్ధితో మూడు లక్షల పన్నెండు వేల మూడు వందల తొంభై ఎనిమిది రూపాయలకు చేరుకున్నట్లు నివేదించారు ఇదే సమయంలో జాతీయ వృద్ధి తొంభై ఎనిమిది పాయింట్ ఎనిమిది శాతంగా ఉన్నట్లు తెలిపారు అమ్మకం పన్నులు నూట అరవై ఒకటి పాయింట్ తొమ్మిది ఆరు శాతం రిజిస్ట్రేషన్ల రాబడిలో నాలుగు వందల ఆరు పాయింట్ రెండు ఆరు శాతం వృద్ధి నమోదైనట్లు వివరించారు రెండు వేల పద్నాలుగు పదిహేనులో రాష్ట్ర భూగర్భ జలాల సగటు లోతు పది పాయింట్ ఎనిమిది మీటర్లు కాగా రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు నాటికి అది ఆరు పాయింట్ రెండు రెండు మీటర్లకు చేరినట్లు తెలిపారు భూగర్భ జలాల పరంగా రాష్ట్రంలోని నాలుగు వందల తొంభై నాలుగు మండలాలు సురక్షిత దశలో ఉండగా ఎనభై సెమీ క్రిటికల్గా ఏడు క్రిటికల్గా ఉన్నట్లు పేర్కొన్నారు పదమూడు మండలాల్లో భూగర్భ జలాలను పరిమితికి మించి తోడినట్లు తెలిపారు రెండు వేల పద్నాలుగు పదిహేనులో సాగు విస్తీర్ణం నూట ముప్పై ఒకటి పాయింట్ మూడు నాలుగు లక్షల ఎకరాలు కాగా రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు నాటికి అది యాభై ఒకటి పాయింట్ సున్నా నాలుగు శాతం పెరిగి నూట తొంభై ఎనిమిది పాయింట్ మూడు ఏడు లక్షల ఎకరాలకు చేరినట్లు తెలిపారు పూర్తి చేసిన తొమ్మిది భారీ ప్రాజెక్టుల ద్వారా ఇరవై ఒక్క లక్షల ఎకరాలకు పైగా కొత్త ఆయకట్టు కల్పించడంతో పాటు తొంభై రెండు వేల ఎకరాలకు పైగా ఆయుకట్టును స్థిరీకరించినట్లు తెలిపారు ఇరవై నాలుగు ఆన్ గోయింగ్ ప్రాజెక్టుల ద్వారా ఇరవై లక్షలకు పైగా ఎకరాల కొత్త ఆయుకట్టును సృష్టించడంతో పాటు పద్నాలుగు లక్షల ఎకరాలకు పైగా పాత ఆయకట్టును స్థిరీకరించినట్లు వివరించారు పూర్తి చేసిన ఇరవై ఏడు మధ్యతరహా ప్రాజెక్టుల ద్వారా మూడు లక్షల ఎకరాల ఆయకట్టు పది ఆన్గోయింగ్ మధ్యతరహా ప్రాజెక్టుల ద్వారా యాభై మూడు వేల ఎకరాల ఆయకట్టు సృష్టించినట్లు తెలిపారు రెండు వేల పదకొండు సర్వే ప్రకారం హైదరాబాద్లో అటవీ విస్తీర్ణం ముప్పై మూడు చదరపు కిలోమీటర్లకు పైగా ఉండగా రెండు వేల ఇరవై ఒకటి నాటికి నూట నలభై ఏడు శాతం పెరిగి ఎనభై ఒక్క చదరపు కిలోమీటర్లకు పైగా ఉన్నట్లు తెలిపారు రెండు వేల పదిహేడు నుంచి రెండు వేల ఇరవై ఒకటి వరకు రాష్ట్రంలో అటవీ విస్తీర్ణం ఆరు పాయింట్ ఎనిమిది ఐదు శాతం పెరిగింది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు రాష్ట్రంలో విద్యుత్ వినియోగం అరవై ఎనిమిది పాయింట్ నాలుగు ఏడు శాతం పెరిగినట్లు తెలిపారు వైద్య ఆరోగ్య పరంగా పలు సూచికల్లో తెలంగాణ స్థానం బాగా మెరుగైనట్లు పేర్కొన్నారు రాష్ట్రంలో అన్ని రకాల రేషన్ కార్డులు తొంభై లక్షల ఐదు వేల ఏడు వందల నలభై ఎనిమిది ఉన్నాయి వంట గ్యాస్ కోసం రిజిస్టర్ అయిన వినియోగదారుల సంఖ్య కోటి పంతొమ్మిది లక్షల తొంభై మూడు వేల తొమ్మిది వందల నలభై ఏడుగా ఉన్నట్లు తెలిపారు